హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లేశ్వరి కిచెన్ అండ్ లాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై అనేది నేను చేసిన విధంగా, నేను చేసిన ప్రాసెస్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఆయిల్లో మనకు మసాలా అనేది విడిపోకుండా ముక్కకే పట్టుకొని ఉంటుందన్నమాట. అది ఎలాగనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ముందుగా నేను ఇక్కడ ఫిష్ పీసెస్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు అలాగే కళ్ళుప్పు లెమన్ పిండుకొని ఒకసారి పట్టించేసి 3-4 times అయితే వాటర్తో వాష్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. నేను పసుపు వేసాను కదా, అందుకే కొంచెం పచ్చగా ఉన్నాయి ముక్కలు అనేవి. మనకి ఫ్రైకి కావాలి అంటే ఇలా సన్నగా కొట్టిస్తారనమాట. మనం బయట అడిగితే వాళ్ళని ఫ్రైకి అని చెప్పేసి కొంచెం సన్నగా కొట్టిస్తారు. అదే మనకి పులుసుకి అయితే కొంచెం లావుగా ఉంటాయి అనమాట. ఫ్రైకి ఎప్పుడైనా ఈ సైజులోనే ఉండాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో కారం వేసుకుంటున్నాను. నేను 1.5 spoon వేశాను అనమాట. కారం మన కారం ఘాటును బట్టి వేసుకోండి. 1.5 spoon అనేది కారం వేశాను. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకున్నాను. 1/2 teaspoon వేశాను అనమాట. 1/2 teaspoon కన్నా కొంచెం తక్కువ వేశాను. 1/2 teaspoon పసుపు వేశాను. అలాగే 1/2 teaspoon జీలకర్ర మెంతులు కలిపిన పౌడర్ వేశాను అనమాట. అలాగే 1/2 teaspoon ధనియాల పౌడరు, 1/2 teaspoon గరం మసాలా. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటిని ఫస్ట్ మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం లెమను అలాగే ఆయిల్ అవన్నీ వేస్తే మళ్ళీ ఇది సరిగా కలవకుండా ఉండలుండలుగా ఉంటుంది. ఎందుకని చెప్పేసి పౌడర్స్ అన్నీ ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఒక ఫ్రెష్గా దంచుకుంది అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 1/2 కన్నా కొంచెం తక్కువే అనమాట. నేను 1/2 lemon మొత్తం పిండట్లేదు, కొంచెమే పిండుతున్నాను. చూసారు కదా, నేను 1/2 lemon కూడా పిండలేదన్నమాట, కొంచెమే పిండాను. అలాగే 1/2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుందాం. 1/2 spoons వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ లూజ్గా కలపొద్దు, మనకి లూజ్గా కలిపినా కానీ ఆయిల్లో విడిపోతుంది అనమాట ఈ మసాలా అనేది. కొంచెం 1/2 spoons వేసి కలిపేశాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 spoon కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మనకి బైండింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకు ముక్కలకి పట్టుకొని ఉంటుంది ఆ మసాలా అనేది, విడిపోకుండా ఆయిల్లో ముక్కకు పట్టుకొని ఉంటుంది. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. అందుకోసం నేను 1 spoon కార్న్ఫ్లోర్ వేసి అది కూడా ఒకసారి కలిపేశాను. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ మనకి కారం కానీ ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఈ మసాలాని మనం ఫిష్ పీసెస్కి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఫిష్ పీసెస్ వాటిని తీసుకొని వాటికి పట్టించాలన్నమాట. చక్కగా చేయితోటే ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలా బాగా పట్టించాలన్నమాట. మధ్యలో అలాగే వెనక వైపు, ముందు వైపు, సైడ్స్కి మొత్తం పట్టేలాగా పట్టించాలి. నేను తీసుకున్న మసాలా వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇలా చక్కగా ప్రతి పీస్కి మసాలా పట్టించి టైం ఉన్న వాళ్ళు అయితే మాత్రం 1 hourకు పైన ఎంత టైం ఉంటే అంత పెట్టేసేయండి. మార్నింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ముందు రోజు నైట్ కలిపి పెట్టేసుకోండి. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ కలిపేసి పెట్టేసుకోండి. లేదు, మనకంత టైం లేదు, మేము 1 hourలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కలిపేసి కనీసం 1 hour అయినా సరే మనం ఇలా కలిపేసి పెట్టేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పీస్ టేస్ట్ అనేది మనకి చాలా చాలా బాగుంటుంది.
నేనైతే ఇప్పుడు మార్నింగ్ టైంలో కలిపేసి పెడుతున్నాను, ఈవినింగ్ ఫ్రై చేస్తానన్నమాట. ఫ్రీజర్లో పెడితే మనకి అవి ఫ్రీజ్ అయిపోతాయి కదా, అవి మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1 అవర్ తీసి ముందుగా బయట పెట్టేశామంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మనం 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఫిష్ పీసెస్ని తీసుకొచ్చుకొని మసాలా అంతా పట్టించేసి ఎందులో అయినా సరే మనం కవర్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేశామంటే ఇవి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఫ్రీజ్ అయిన తర్వాత వీటిని మనం 1 మంత్ లోపు ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి బయట పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు. అలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ మిగతావి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. 1 మంత్ మనకి స్టోర్ ఉంటాయి మసాలా కలిపేసి పెట్టేసుకుంటే. ఫ్రీజర్లోనే పెట్టాలన్నమాట, ఫ్రీజర్లో పెడితేనే మనకి స్టోర్ ఉంటాయి. చూసారు కదా ఇలా నీట్గా పట్టించేసాను. వీటిని ఇప్పుడు ఒక బౌల్ తోటి కవర్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. నేను ఈవినింగ్ కదా ప్రిపేర్ చేసేది, ఈవినింగ్ కల్లా చక్కగా అవి మ్యారినేట్ అయితే మసాలా అంతా ముక్కకు పడుతుందనమాట. ఇప్పుడు ఇది నేను ఈవినింగ్ తీసాను, ఈవినింగ్ తీసి ఒక 1 అవర్ ముందే నేను బయట పెట్టేశాను అనమాట. అది రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి పీసెస్ అనేవి, చూసారు కదా మెత్తగా ఉన్నాయి, మసాలా అంతా మామూలుగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. వెడల్పాటిది కొంచెం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్ అనేది. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసు తీసుకొని మరీ ఎక్కువ వేసేయకుండా ఫ్రీగా ఉండేలాగా వేసుకోండి. నేనైతే 4 పీసెస్ వేసాను ఒకసారి, రెండోసారి ఒక 4 పీసెస్ అలా వేసాను అనమాట. ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందే మనం పీసెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టుకొని పీసెస్ అనేవి ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు టచ్ చేయకుండా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, నేను 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. ఫ్రై చేసుకున్నంతసేపు మనకి ఫ్లేమ్ అనేది మీడియం టు లోలోనే ఉండాలి, హైలో అస్సలు పెట్టద్దు. ఎక్కువ అవి కలర్ వచ్చేస్తాయి మాడిపోతాయి కానీ ఫిష్ లోపలికల్లా మనకి పచ్చిగా ఉంటుందన్నమాట, ఉడకదు ముక్క అనేది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా ఇటువైపు కూడా కదిలించకుండా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకుంటున్నాను అనమాట. రెండో వైపుకి తిప్పుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అలాగ మనము అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 టైమ్స్ మాత్రమే అలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే 5-5 మినిట్స్, రెండోసారి తిప్పినప్పుడు 3-4 మినిట్స్, అలా 2 సార్లు తిప్పుకొని మనం ఫ్రై చేసుకుంటే పీస్ అనేది మనకి ఫ్రై అయిపోతుంది, క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకవైపుకి తిప్పాను, ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేస్తాను. ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుతున్నానమాట. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇంకా రెండో వైపు కూడా తిప్పిన తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లో టిష్యూస్ వేసాను అనమాట, ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి టిష్యూస్ వేసి, టిష్యూస్ వేసిన ప్లేట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మిగతా పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇందాట్లాగే ఒకవైపు 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని 5 మినిట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకున్నప్పుడు 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట అటు ఇటు. అలా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ, జాగ్రత్తగా పీస్ అనేది ఎక్కడ పాడవకుండా మనకి. ఇవి కూడా అలాగే ఫ్రై అయిపోయాయి అనమాట. చూసారు కదా మసాలా అనేది మనకు ముక్కకే పట్టుకొని ఆయిల్లో అనేది మనకి ఎక్కువ వేస్ట్ అవ్వలేదు, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని కూడా ఇప్పుడు టిష్యూ ఉన్న పేపర్లోకే వేసేస్తున్నాను అనమాట.
ఆయిల్ చూసారా మనం టిష్యూతో టిష్యూలో వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుందనమాట. ఇంకా మనకు ఆయిల్ అనేది అసలు ఉండదు తినేటప్పుడు. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో సింపుల్ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా పెట్టేసి ఆనియన్స్ అలాగే లెమన్తో కనుక తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఇవాళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.